వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆమె కుమారుడు వైఎస్ రాజారెడ్డి త్వరలో వివాహం చేసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం సాగుతుంది. ప్రియా అట్లూరి అనే యువతిని ఆయన ప్రేమ వివాహం చేసుకోబోతున్నారంటూ జోరుగా వార్తలు వస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం రాజారెడ్డి, ప్రియా అట్లూరి కలిసి ఉన్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. దాంతో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇలా ఉండగానే ఇక తాజాగా వైఎస్ విజయమ్మ ప్రియాను కలిసిన ఫోటో బయటకు రావడంతో పెళ్లి వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. ప్రియాకి విజయమ్మ చీర పెట్టి బంగారు గాజులు బహుకరించారని తెలుస్తోంది. విజయమ్మ కూడా ప్రియాను కలవడంతో వీరి పెళ్లి కన్ఫర్మ్ అయినట్లే అంటున్నారు. ఈ క్రమంలో షర్మిల కాబోయే కోడలు ప్రియా గురించి ఆరాధిస్తున్నారు. అయితే గతంలోనే ప్రియా రాజారెడ్డి కలిసి ఉన్న ఫోటో బయటకు వచ్చినప్పుడు ఆమె చట్నీస్ హోటల్స్ అధినేత అట్లూరి ప్రసాద్ మనవరాలిగా ప్రచారం సాగుతోంది. కానీ కొందరు మాత్రం ప్రియా అట్లూరి బ్రదర్ అనిల్ స్నేహితుడు శ్రీనివాస్ అట్లూరి కుమార్తె అంటున్నారు. బ్రదర్ అనిల్కు సంబంధించిన వ్యాపార లావాదేవీలు అట్లూరి శ్రీనివాస్ చూస్తున్నారు. అమెరికాలో అట్లూరి శ్రీనివాస్కు కన్సల్టెన్సీ సంస్థ కూడా ఉందని వార్తలు వస్తున్నాయి. అట్లూరి శ్రీనివాస్, మాధవి దంపతుల కుమార్తెనే ఈ ప్రియా అని కొందరు అంటున్నారు. పైగా జీడిమెట్ల బస్ డిపో దగ్గర ఉన్నటువంటి శ్రీప్రియ మిస్ యజమానులు ప్రియా మేనమామలని కొన్ని మీడియా సంస్థలు రాసుకొచ్చాయి. ప్రియా కుటుంబం ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయ్యారని, ఆమెకు ఆ దేశ పౌరసత్వం కూడా ఉందని అంటున్నారు. అట్లూరి శ్రీనివాస్ కమ్మ సామాజిక వర్గం అయినప్పటికీ ఎప్పుడో క్రిస్టియన్ మతాన్ని స్వీకరించారని సమాచారం. ఇన్నాళ్ళు వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్తో ఉన్న స్నేహం ఇప్పుడు బంధుత్వంగా మారబోతుందని ప్రచారం సాగుతోంది. షర్మిల కుటుంబం నుంచి అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే ప్రియా గురించి అధికారికంగా పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇక రాజారెడ్డి ప్రియా 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారట. షర్మిల కుమారుడు డల్లాస్ యూనివర్సిటీలో బ్యాచిలర్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును చదవడం కోసం అమెరికా వెళ్ళాడు. ఆ సమయంలోనే అతనికి ప్రియాతో పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరూ కాలేజ్ మేట్స్ కాదు, చర్చ్ మేట్స్. అనగా చర్చికి వచ్చిన సమయంలో ఏర్పడిన పరిచయం కాస్త స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారిందని సమాచారం. కాగా వైఎస్ రాజారెడ్డి యూనివర్సిటీ నుంచి ఇదివరకే పట్టా అందుకున్నాడు. రాజారెడ్డి యూనివర్సిటీ నుంచి పట్టా అందుకునే సమయంలో, అనగా కాన్వకేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి వైఎస్ షర్మిల దంపతులు విజయమ్మ అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రియా అట్లూరితో రాజారెడ్డి వివాహానికి వైఎస్ షర్మిలతో పాటు అటు అనిల్ కుమార్ కూడా ఓకే చెప్పారు. అలాగే ప్రియా కుటుంబ సభ్యులు కూడా అంగీకారం తెలిపారు. దీంతో వీళ్ళిద్దరూ త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నారు. వచ్చే సంవత్సరం మే నెలలో మ్యారేజ్ జరిగే అవకాశం ఉందని సమాచారం. షర్మిల బ్రదర్ అనిల్ది ప్రేమ వివాహం మాత్రమే కాక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కూడా. బ్రదర్ అనిల్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాగా షర్మిల రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆమె. ఇప్పుడు తల్లిదండ్రుల బాటలోనే రాజారెడ్డి కూడా కులాంతర